రాకాలోకంకి స్వాగతం సరిహద్దు అనగానే మనకి జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గుర్తుకొస్తుంది పంజాబ్ సరిహద్దు గుర్తుకొస్తుంది నూటికి తొంభై శాతం మంది తెలుగు వాళ్లకు రాజస్థాన్ సరిహద్దు గుర్తుకురాదు రాజస్థాన్ పాకిస్తాన్ సరిహద్దు దాదాపు పదిహేను వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల పొడవైంది ఇంత పొడవైనటువంటి ఈ సరిహద్దు ఏదైతుందో రాజస్థాన్లోని శ్రీగంగానగర్ బార్మేర్ జోధ్పూర్ జైసల్మేర్ ఈ జిల్లాలు పాకిస్తాన్ని ఆనుకుని ఉంటాయి ఇక్కడ సరిహద్దు ప్రాంతాల్లో చాలా విచిత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి దేశం దృష్టి ఎక్కువగా అటువైపు వెళ్ళదు ఎందుకంటే పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం ఉంది కాశ్మీరులో కాశ్మీరీ వేర్పాటు వాదము ఉగ్రవాదం ఉంది కాబట్టి మన అధ్యయనమంతా అటువైపే ఫోకస్ చేసి ఉంటుంది రాజస్థాన్ గురించి పెద్దగా పట్టించుకోము రెండవది రాజస్థాన్కి పాకిస్తాన్కి మధ్య ఎలక్ట్రిఫైడ్ కంచె సరిహద్దుగా ఉంది సరిహద్దుగా ఉంది కాబట్టి రాకపోకలు తక్కువ ఒకటి రెండవది అదేవిధంగా స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలు కొద్దిపాటిగా జరుగుతాయి మరి ఎక్కువగా జరగవు కానీ ఇక్కడ సమస్యలు వేరే రకంగా ఉన్నాయి రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాలు ముఖ్యంగా జోధ్పూర్ జైసల్మేర్ బాడ్మేరి మూడు జిల్లాల్లో కూడా రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి గ్రామాలలో జనాభా యొక్క స్వరూపం మారిపోతుంది అక్కడ సరిహద్దుకి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలలో ముస్లిం జనాభా పెరుగుతోంది రెండు వేల సంవత్సరం వరకు జైసల్మేర్ జిల్లాలోని దక్షిణ భాగాల్లో ఒక్క మసీదు కూడా ఉండేది కాదు ఇప్పుడు సరిహద్దు ప్రాంతంలో అనేక మసీదులు వచ్చినాయి ముస్లిం జనాభా పెరుగుతోంది ముస్లిం జనాభా పెరుగుదలకి కొన్ని ఉదాహరణలు ఉదాహరణకి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి ఎనభై ఒకటి వరకు గనక మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి బాంధా అనే గ్రామం తీసుకుందాం ఈ బాంధా అనే గ్రామంలో నూట డెబ్బై రెండు మంది ప్రజలు నివసించేవారు ఇప్పుడు హఠాత్తుగా జనాభా పెరిగి ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిదికి పెరిగింది మొహార్ అనే గ్రామం తొమ్మిది మంది అక్కడ నివసించేవారు సరిహద్దు గ్రామం ఇప్పుడు అక్కడ జనాభా రెండు వందల నలభై ఏడుకు పెరిగింది కుల్దర్ అనే గ్రామం ఉంది కుల్దర్లో ముప్పై రెండు మంది ప్రజల నుంచి రెండు వందల నలభైకి పెరిగారు ముదానా అనే గ్రామంలో గతంలో నాలుగు వందల ఇరవై రెండు మంది జీ ఉండేవాళ్ళు ఇప్పుడు జనాభా ఒక వెయ్యి ఒక వంద తొంభై ఎనిమిదికి పెరిగింది మోటా కిలోకి ధాని అనే గ్రామం ఉంది అక్కడ నలభై ఎనిమిది మంది నివసించేవారు ఇప్పుడు అక్కడ జనాభా ఐదు వందల నలభై ఎనిమిది అదేవిధంగా మదాసర్ గ్రామాన్ని మనం తీసుకున్నట్లయితే నాలుగు వందల ఇరవై రెండు మంది ఉండేవాళ్ళు మదాసర్ గ్రామం నాలుగు వందల నలభై ఆరు మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ జనాభా ఒక్క వెయ్యి ఒక్క వంద డెబ్బై ఒకటికి పెరిగింది ఇవన్నీ కూడా పాకిస్తాన్ నుంచి జరుగుతున్నటువంటి అక్రమ చొరబాటు వల్ల వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ కావడం వల్ల సరిహద్దు ప్రాంతంలో జనాభా మారుతుంది దేశం మొత్తం మీద సగటున జనాభా పెరుగుదల ట్వంటీ పర్సెంట్ ఉంటే అంటే ఒక దశాబ్దంలో జనాభా పెరుగుదల ట్వంటీ పర్సెంట్ ఉంటే రాజస్థాన్ సరిహద్దు జిల్లాలైనటువంటి బార్మేర్లో నలభై నాలుగు పాయింట్ నలభై ఒక్క శాతము పది సంవత్సరాల్లో జనాభా పెరుగుదల జరిగింది అదేవిధంగా జైసల్మేర్లో ఫార్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ బికానేర్లో నలభై ఎనిమిది పాయింట్ జీరో టూ పర్సెంట్ మిగతా ప్రాంతాల కన్నా సగటున జనాభా పెరుగుదలతో పోలిస్తే ఈ మూడు నాలుగు సరిహద్దు జిల్లాల్లో జనాభా ఎందుకు ఇలా పెరుగుతుంది దీని వెనక ఏముంది దీన్ని గనక మనం ఆలోచించినట్లయితే ముఖ్యంగా రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో రాజస్థాన్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి మోహన్ గఢ్ సామ్ పోఖరన్ నచానా బహ్లా తనోత్ భరేవాలా వంటి అసెంబ్లీ నియోజకవర్గాలలో జనాభా యొక్క పెరుగుదల మారుతోంది గతంతో పోలిస్తే అక్కడ ముస్లిం పెరుగుతోంది దీనిలో ముఖ్యంగా జైసల్మేర్లో వచ్చినటువంటి మండ్లా మాసీద్ కానివ్వండి అదేవిధంగా మన అణ్వస్త్ర పరీక్షలు జరిగే పోఖరణ కానివ్వండి ఈ పోఖరన్ ప్రాంతపు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇతని తండ్రి ఆ చుట్టుపక్కల అతని అతని అతన్ అతన్ని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక పెద్ద మాఫియా డాన్ లాగా భావిస్తారు అతని పేరు ఫకీర్ ఈ ఫకీర్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫకీర్ బాబా అంటారు చాలా పెద్ద వయసులో ఉన్నటువంటి వ్యక్తి చుట్టుపక్కల ప్రాంతానికి ఒక మాఫియా డాన్లా వ్యవహరిస్తారు జనాభా పెరుగుదలకి ఎవరిని ఎక్కడ సెటిల్ చేయాలన్న విషయంలో స్మగ్లింగ్ విషయంలో చాలా కీలకమైనటువంటి పాత్ర అయినా వహిస్తారని చెప్పేసేసి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గూఢచరి వర్గాలు చెప్తున్నాయి అక్కడ అక్కడ పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి ముఖ్యంగా ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వార్ జరిగిన తరువాత ఇక్కడి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం జనాభా దాదాపు పదిహేడు వందల ఐదు వందల తొంభై ఎనిమిది మంది పాకిస్తాన్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వారిలో ఒక తొమ్మిది వందల ముప్పై మంది తిరిగి వచ్చారు తమాషా ఏంటంటే వెళ్ళిపోయినటువంటి ఈ పదిహేను వందల మూ పదిహేడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది పేర్లు ఇప్పటికీ ఓటర్ల జాబితాలో కొనసాగుతున్నాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ వచ్చి ఓటర్ల జాబితాలో తమ పేరుంది కాబట్టి తాము ఓటు వేయవచ్చును ఈ పరిస్థితి ఉంది ఈ తొమ్మిది వందల మంది ఎవరైతే తిరిగి వచ్చారో వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభా స్వరూప స్వభావాలు మారడంతో పాటు ఓటింగ్ కూడా ప్రభావితం అవుతున్నది ఇది చాలా కీలకమైనటువంటి విషయము ముఖ్యంగా పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తులు కూడా కొందరు సరిహద్దులు దాటి వచ్చేశారు అలా వచ్చిన వాళ్ళు ఖాన్పూర్ ధారీకి ప్రో జోల్ ఇవన్నీ పాకిస్తాన్లో ఉన్నటువంటి గ్రామాలు వీళ్ళందరూ వచ్చి జైపూర్లో సెటిల్ అయ్యారు జ సారీ జైసల్మేర్లో సెటిల్ అయ్యారు కాబట్టి ఇవన్నీ కూడాను ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఓవరాల్గా లోకసభ నియోజకవర్గం లెక్కల్లో చూసినట్టయితే ముస్లిం జనాభా తలా తక్కువగా ఉన్నట్టు ఎన్నికల్ని ప్రభావితం చేయనట్టు కనిపించిన పోఖరన్ వంటి నియోజకవర్గాల్లో ముఖ్యంగా సామ్ వంటి నియోజకవర్గంలో నచానా వంటి నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి పోఖరన్ ఎమ్మెల్యే స్థానికంగా ముస్లిం సముదాయానికి చెందినటువంటి వ్యక్తి ఇక సరిహద్దుల్లో ఉన్నటువంటి మన సరిహద్దు భద్రతా దళాలకి చాలా రకాల సమస్యలు ఉన్నాయి మొట్టమొదటిది ప్రపంచంలో కేవలము రెండే రెండు చోట్ల కనిపించే ఇసుక తుఫానులు సైమాన్లు అంటారు వీటిని ఈ సైమాన్ అనేటటువంటి ఇసుక తుఫాను పోఖరంలో సహర ఎడార్లో మాత్రమే కనిపిస్తాయి ఆ సైమాన్ అనే ఇసుక తుఫాన్ ఏదైతే వస్తుందో అది వచ్చినప్పుడు ఒకవైపు నుంచి ఒక చిన్నపాటి గుట్ట వంటి ఇసుక మొత్తం వేరే చోట వెళ్ళిపోయి అక్కడ మేట వేస్తుంది ఒక చిన్నపాటి నిన్న లేనటువంటి కొండ లాంటి ప్రాంతం ఈరోజు తయారవుతుంది నిన్న చాలా పెద్ద కొండలాగా కనిపించినటువంటి ప్రాంతము ఈరోజు ఒక మైదానంలా కనిపిస్తుంది ఒక్కొక్కసారి మన సరిహద్దు కంచె ఏదైతుందో ఆ కంచె మీద ఈ ఇసుక మేట వేసేస్తే అసలు కంచె అక్కడ ఉన్నా పని చేయనట్టే దాని మీద నుంచి నేరుగా నడుచుకుంటూ చొరబాటు చేయవచ్చు వీళ్ళని నియంత్రించేందుకు ఈ పదిహేను వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు రేఖను కాపాడేందుకు కేవలము నూట నలభై తొమ్మిది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అవుట్ ఉన్నాయి బిఎస్ఎఫ్ అవుట్ ఉన్నాయి ఈ వీటి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్ గుండా శత్రువు రావడానికి ఆస్కారం ఉంది అంటే ఒక అవుట్ లో ఒక పన్నెండు మంది సభ్యులు మాత్రమే ఉంటారు జవాన్లు మాత్రమే ఉంటారు వీళ్ళు దాదాపు ఒక యాభై కిలోమీటర్ల భూభాగాన్ని కాపలా కాయవలసి ఉంటుంది కాబట్టి జైసల్మేర్ వంటి ప్రాంతంలో ఉన్నటువంటి సామ్ ప్రాంతంలో ఉన్న బార్డర్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ మొత్తం బార్డర్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది సంఖ్య పన్నెండు వాళ్ళు ఎనిమిది వందల చదరపు కిలోమీటర్ల భూభాగానికి కాపలా కాయాలి కాబట్టి ఈ పరిస్థితి ఉంది ఈ పరిస్థితి అక్కడ మారవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఫెన్సింగ్ని ఎలక్ట్రిఫై చేయడం జరిగింది అదేవిధంగా మొత్తము రాజస్థాన్లో ఉన్న సరిహద్దులో గంటలను కట్టడం జరిగింది అంటే ఎవరైనా కూడా కంచెను దాటి వచ్చే ప్రయత్నం చేసినా లేకపోతే దాన్ని కట్ చేయడానికి ప్రయత్నించినా గంటలు మోగినట్లయితే ఆ గంటలు మోగగానే మన భద్ర భద్రతా సిబ్బంది వెళ్ళి పట్టుకునేటటువంటి వీలుంటుంది దీని ద్వారా శత్రువుల కదలికని కానీ శత్రువుల చొరబాటును కానీ నిరోధించేటటువంటి వీలు కలుగుతోంది అయినప్పటికీ ఇంత పెద్ద విశాలమైనటువంటి ప్రాంతాన్ని ఇంత తక్కువ మంది సైనికులు కాపలా కాయటం అనేది ఏ రోజుకైనా కాస్త ఆదమరచినట్లయితే శత్రువులు చొరబాటు చేసేటటువంటి ప్రమాదం ఉంది మరొక విశేషం ఏంటంటే రెండవ ఈ సరిహద్దులో విశేషం ఏంటంటే రాజస్థాన్లో ఉన్నటువంటి మునాబావ్ రైల్వే స్టేషన్ నుంచి సింధ్ పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో ఉన్నటువంటి కాక్రాపారు వరకు రైల్ లైన్ ఉంది ఈ రైలులో మన దేశంలోని ప్రజలు అక్కడికి వెళ్తారు అక్కడి ప్రజలు ఇక్కడికి రావడం జరుగుతుంది పాస్పోర్ట్ల ఆధారంగా పాస్పోర్ట్ చెక్ చేసి వాళ్ళని లోపలికి తీసుకొస్తారు కానీ దీని ద్వారా కూడా ప్రజల రాకపోకలు జరగడంతో పాటు గూఢచారులు కూడా చొరబాటు చేసేటటువంటి ప్రమాదం ఉంది మునాబావు రైల్వే ఇప్పుడు ప్రస్తుతానికి నడవడం లేదు ముఖ్యంగా ఒక పుల్వామా దాడి జరిగిన తరువాత నుంచి ఇది నడవడం లేదు అయినప్పటికీ కూడాను ఈ రైలు ఇవాళ కాకపోతే రేపు పునరుద్ధరించే అవకాశం ఉంది పునరుద్ధరిస్తే మళ్ళీ ఈ రాకపోకలు ఎందుకంటే సరిహద్దులో ఇటువైపు ఉన్న జనాభాకి బంధువులు అటువైపు ఉన్నారు అటువైపు వాళ్ళ బంధువులు ఇటువైపు ఉన్నారు దానివల్ల రాకపోకలు తప్పనిసరి కాబట్టి ఈ సరిహద్దులో ఈ రాకపోకల వల్ల కూడాను చొరబాటు జరిగేటువంటి అవకాశం ఉంది ఒకసారి ఇండియాలోకి వచ్చి వాళ్ళు అజాయిపు లేకుండా పోవడము చిక్కకుండా ఉండడము పాస్పోర్ట్ సమయం దాటిన తర్వాత కూడా ఇక్కడ రహస్యంగా గడపడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి రాజస్థాన్ సరిహద్దు రానున్న రోజుల్లో మనకు అత్యంత కీలకం కాబోతున్నది ఈ ప్రాంతంలో కూడాను స్మగ్లింగు ఇంటెలిజెన్స్ గూఢచర్యము ఆ తరువాత ఏజెంట్ల చొరబాటు వీటిపైన మనం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది భారత ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందనే మనము ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి